त्रिपुरा राष्ट्रंलो मुस्लिम पैन जरुगुतुन्न दाडुलकु निरसनगा मुस्लिम फेडरेशन आफ् आंध्रप्रदेश आध्वर्यंलो नगरंलोनी पात बस स्टाड वद्द निरसन चेपट्टारु। ఈ సందర్భంగా టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమీర్ బాబు మాట్లాడుతూ త్రిపురలో మున్సిపల్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని యూపీ ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మళ్లించి విభజించి పరిపాలించే ఏకైక లక్ష్యంతో మోడీ ముందుకు సాగుతున్నారని భారతదేశంలో ఏ పౌరుడు కూడా దీనికి సహించరని ప్రతి ఒక్కరూ కూడా భిన్నత్వంలో ఏకత్వమై ఎన్నో భాషలు ఉన్న భారతదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు। త్రిపురలో అల్లర్లు జరుగుతున్నాయంటే బీజేపీ ప్రభుత్వమే పరిపాలన సాగిస్తోందని కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అల్లర్లను అరికట్టాల్సిన వారే సృష్టించే విధంగా ముందుకు సాగడం హేయమైన చర్య అన్నారు। ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు అందరూ ఏకదాటిగా ఖండించి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాలు పోరాటాలు సాగిస్తామని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరించారు। అక్కడ केवलम एन कृष्टि पेको मुनपल एन क्रिपुर जुतना काबटे यूपी उत्तर प्रदेश तुंदर असन सब एन कमय आसने काबटे प्रजा दृष्टि मरचि विभजी परपाल ऐकैक लक्ष्य तो यह मोडी गार मुक सा भारत देश में यह पौर दी सहितड़ प्रती భిన్నత్వంలో ఏకత్వము అలాగే ఎన్నో భాషలు మాట్లాడే మన సంస్కృతి ఉన్న భారతదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడము మన దురదృష్టము। గోద్రా సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నారు। ఈ రోజు త్రిపురలో ఈ అల్లర్లు జరుగుతా ఉన్నాయంటే అక్కడ బీజేపీ ప్రభుత్వమే పరిపాలన సాగిస్తుంది। అటు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు। త్రిపురలో బీజేపీ ప్రభుత్వం సాగుతుంది। వీళ్ళు అరికట్టాల్సిన వాళ్ళే దీన్ని ప్రేరేపించే విధంగా ముందుకు సాగడము చాలా దురదృష్టకర విషయము హేయమైన చర్య। తచ్చడమే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా రాజకీయాల అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి దీన్ని ఖండించి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని ఇటువంటి విషయాలు మానుకోమని చెప్పే విధంగా ఉద్యమాలు పోరాటాలు సాగిస్తామని చెప్పి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము। చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా? ప్రజాస్వామ్యాన్ని నడిపించాల్సిన మీడియా ప్రతినిధులు త్రిపురలో జరుగుతున్న ఈ మారణకాండకు దాడులపై ఎందుకు మీడియా సోదరులు చూపించడం లేదు? ఎందుకు ప్రజల ముస్లింల ఓట్లపై గత్తెనెక్కిన రాజకీయ పార్టీ నాయకులు ఏ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎందుకు ఈ విషయంపై ఖండించడం లేదు? ఏం వాళ్ళు చెడ్డీలు ఊడదీసి కొడతారన్న భయమా? ముస్లింల పడి జరుగుతున్న దాడులకు అందరూ ముస్లింల పక్షపాతి అని చెప్తున్న ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముస్లింలపై జరుగుతున్న దాడులు కనీసం ఖండించడం లేదు? ఇది చాలా చిక్కుమాలిన చర్య। దీనికి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది। ఖండించి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు జరిగితే పరిస్థితి ఉధృతంగా చేస్తామని ప్రయత్నిస్తున్నాం।